హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా రియల్మీ నార్జో 70 టర్బో 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి స్పెసిఫికేషన్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి, వీళ్ళు ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అండ్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్, దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న రియల్మీ నార్జో సిరీస్ లవర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా పిన్ చేశాను, అక్కడ ఫాలో చేసి కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కిందనే ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, మీషోలో ఉండే హిడెన్ డీల్స్ని, అవి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ ఐటమ్స్ అన్ని చాలా వస్తున్నాయి, వాటిని అన్నింటినీ కూడా నేను హిడెన్ డీల్స్ అని ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్లోనే పోస్ట్ చేస్తున్నాను. వాటిని త్వరగా యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికీ మన ఛానల్ని వీడియోస్ చూస్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్లా అనిపిస్తుంది. అండ్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో చూస్తానికి కెమెరా మాడ్యూల్ కూడా స్క్వేర్ మోడల్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇందులో 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, ఎల్లో, గ్రీన్, పర్పుల్. ఈ డిజైన్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 184 grams వెయిట్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. ఫ్రంట్ మనకి DT Star 2 గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. మనకి ఓవరాల్గా ఈ డిజైన్ని మోటార్ స్పోర్ట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినట్లయితే చెప్తున్నారు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 inches FHD+ OLED స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే మీకు చుట్టూతో ఉన్న బ్లాక్ బెజల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ కనిపిస్తుంది, ఇంతకుముందు నార్జో మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఈవెన్ బాటంలో ఉన్న చిన్ కూడా చాలా తక్కువ ఉంది. ఓవరాల్గా స్క్రీన్ టు బాడీ రేషియో 93% ఇంక్లూడ్ చేశారు. మీకు పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ను కూడా మనకి 1200 nits HBM హై బ్రైట్నెస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ చేస్తుంది. మీలో ఎవరైనా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, OTT ప్లాట్ఫామ్ ఎక్కువ చూస్తే ఫుల్ HDలో కూడా ఈ OTT ప్లాట్ఫామ్ని మనం చూడొచ్చు. అలాగే HDR కూడా సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో HDR సపోర్ట్ చేసే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, బట్ నెట్ఫ్లిక్స్ మాత్రం HDR సపోర్ట్ చేయదు, ఇదైతే మైండ్లో ఉంచుకోండి. బట్ ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎటువంటి మీకు నెగిటివ్ అయితే డిస్ప్లేలో లేదు. అలాగే సౌండ్ పరంగా కూడా మీకు నో ఇష్యూ, ఎందుకంటే డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండరీ స్పీకర్ ఉంటుంది. సౌండ్ చాలా లౌడ్ ఉంది, సౌండ్ పరంగా కూడా మీకు నో ఇష్యూ. ఇందులో వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఎడిషన్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రోసెసర్ 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రోసెసర్, పవర్ఫుల్ ప్రోసెసర్ అని కూడా చెప్పొచ్చు, అండ్ పవర్ ఎఫిషియెంట్ ప్రోసెసర్. ఈ ప్రోసెసర్ ఎంతతో బెంచ్ మార్క్స్ కూడా దగ్గర దగ్గర 7,49,000 చైన్ స్కోర్ అయితే చేసింది. మీకు హెవీ గేమింగ్కి కూడా ఈ ప్రోసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రోసెసర్ మనం 20,000 చూసాం, 25,000 చూసాం, 30,000 కూడా చూసాం. బట్ వీళ్ళు ఇందులో ఈ నార్జో 70 టర్బో 5G 15,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొని వస్తున్నారు. ఇందులో 3 variants అవైలబుల్ ఉన్నాయి, 6GB 128GB, 8GB 128GB అండ్ 12GB 256GB. అండ్ మనకి హైయర్ వేరియంట్ 12GB 256GB 19,999 ప్రైస్లో లాంచ్ చేస్తున్నారు. ఈ మంత్ 16th ఫస్ట్ సేల్ అయితే అమెజాన్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ బయింగ్ లింక్ కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. గ్రామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మీకు గేమింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే BGMI న్యూ స్టేట్ 90 FPS హ్యాండిల్ చేయగలదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో అరౌండ్ 15,000 బడ్జెట్లో 90 FPS BGMI సపోర్ట్ చేసే మొదటి మొబైల్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి 6X జైరోస్కోప్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ GT మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. GT మోడ్ ఆప్షన్ ఎక్కువగా ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లో ఎక్కువగా చూసాం, బట్ ఇందులో కూడా ఈ ఆప్షన్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అలాగే మీరు ఈ ప్రాసెసర్ని ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు హీటింగ్ ఇష్యూ రాకుండా ఉండటానికి మనకి ఇందులో 6050 mm² స్టెయిన్లెస్ స్టీల్ లిక్విడ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా హీటింగ్ ఇష్యూ కూడా మీకు ఉండదు. అండ్ ఈ మొబైల్కి రియల్మీ TUV 4 years ల్యాగ్ ఫ్రీ గేమింగ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. మీరు ఇందులో ఏ గేమ్ ప్లే చేసినా ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందంట. అలాగే మీకు ఇందులో వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 14GB వరకు వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ఉంటుంది. బిగ్గెస్ట్ 14GB అంటే ఈ బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం, ఈ సెగ్మెంట్ ఫస్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మీకు 9 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఈ ప్రాసెసర్. అరౌండ్ 15,000 బడ్జెట్ రేంజ్లో మంచి
గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ రియల్మీ నార్జో 70 Turbo 5G మోడల్ని మిస్ చేసుకోకండి. ఫస్ట్ సేల్ ఈ మంత్ 16th అమెజాన్లో స్టార్ట్ అవుతుంది. బయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరచండి. ఇంకే మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేసింది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ను యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 40 to 50 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈజీగా 1 full hour ఛార్జింగ్ కూడా వస్తుంది. మీరు అంత హెవీగా యూజ్ చేసినా, ఇంకా బాగా హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్కి మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్ లో రియల్మీ యూఐ ఉంటుంది. ఈ యూఐలో మీకు చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్రోట్వేర్ ఉంటుంది, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటిని అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా ఉంచుకొని అలా చూసుకోండి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓఎస్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఏఐ ఫ్యూచర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఏఐ స్మార్ట్ లూప్ ఆప్షన్ ఉంటుంది, ఏఐ గెస్చర్స్ ఉంటాయి, ఏఐ క్లియర్ వాయిస్ కూడా ఉంటుంది. ఈ క్లియర్ వాయిస్ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా అనేది మీకు వినపడుతుంది. అలాగే ఏఐ స్మార్ట్ ఇమేజ్ మేకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ ఫోటోనే మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే స్టిక్కర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఈ స్టిక్కర్ని మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ బ్లూటూత్ ఫ్రీ కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్ బ్లూటూత్ నుంచి ఫ్రీ కాల్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి సిమ్ కార్డు యూజ్ చేయకుండా. ఈ ఆప్షన్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లోనే అవైలబుల్ ఉంది, బట్ ఇందులో కూడా మనకి ఈ ఆప్షన్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇంక ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రియర్ కెమెరా సెటప్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మెయిన్ కెమెరా 50 MP అండ్ 2 MP కెమెరా ఉన్నా పెద్దగా యూజ్ అవ్వదు ఆ సెన్సార్, మీకు ఉన్నా లేనట్టే. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ మనకి డైనమిక్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, చాలా బాగున్నాయి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ని కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ స్కిన్ టోన్ కూడా మనకి చాలా బాగుంది. బట్ డే లైట్ కండిషన్లో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి కూడా డే లైట్ కండిషన్లో డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా మాత్రం ఓవరాల్గా డీసెంట్ అని చెప్పొచ్చు. వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రీట్ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రైట్ మోడ్, ఫిలిం మోడ్, పనారోమో, ప్రో మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, ఇట్లా చాలా ఆప్షన్స్ కెమెరాలో ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. కెమెరా ఓవరాల్గా ఈ బడ్జెట్లో డీసెంట్ అని ఒక మాటలో చెప్పొచ్చు. కెమెరా పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ బడ్జెట్లో ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అలాగే సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే IP64 రేటింగ్తో డిస్టెన్స్ ప్రూఫ్ను కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ మనకి ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ఇంక్లూడ్ చేశారు. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ ఎట్ టైం యూజ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే NFC సపోర్ట్ కూడా ఉండదు అండ్ IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉండదు. ఇది కూడా మైండ్లో ఉంచుకొని మొబైల్ తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు. అలాగే మనకి ఈ మొబైల్ Wi-Fi 6 తీసుకొని వచ్చారు. అండ్ ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తే మెయిన్లీ ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత వీళ్ళు బాగా ఫోకస్ చేసింది ఇందులో పర్ఫార్మెన్స్. మీలో ఎవరైతే ఎక్కువ పర్ఫార్మెన్స్కి ప్రాధాన్యత ఇస్తారో, మెయిన్లీ గేమింగ్ పర్పస్, మీరు ఎవరైనా హెవీ గేమింగ్ కోసం అరౌండ్ 15,000 బడ్జెట్ రేంజ్లో మంచి స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ రియల్మీ నార్జో 70 Turbo 5G మోడల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇందులో డిస్ప్లే బాగుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు అండ్ 5000 బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేసింది. బట్ కెమెరాస్ కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు, అదర్వైజ్ ఇందులో మనకి ఎటువంటి ఇష్యూ లేదు. అరౌండ్ 15,000 బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే ఈ రియల్మీ నార్జో 70 5G అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడిని పిన్ చేశాను కదా, కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్ కింద రిప్లై ఇస్తాను. ఇంక వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న రియల్మీ నార్జో లవర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.